ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्मनिवारण सकलदोषदग्धतुलाभारकालभैरवायै नमो नमः प्रथमं शैलपुत्री द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टिका कूष्माण्डेति चतुर्थं पञ्चमं स्कन्दमातेषु षष्टमं कात्यायनि च सप्तमं कालरात्रि अष्टमं महागौरी नवमं सिद्धिरात्रि श्रीराजराजेश्वरीदेव्यै नमोऽस्तुते हरिहिभो మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మనులకు స్వాగతం పలుకుతూ అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం అమ్మను ధ్యానిద్దాం ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాఖాంబరీ స్వరూపంలో పూజ చేసుకుందాం జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి విశేషంగా మిథున రాశిలో కుజభగవానుడు స్థితి కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి మూడు గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచారస్థితి తులారాశిలో శుక్రభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారు మహాలయల అమావాస్య సందర్భంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఒకవైపు నాటి సరి మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తానగా ధనిష్ఠా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం అలాగనే శతమిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరానికి గు ఏ గో సా సి సో ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే కుంభరాశి వారికి మధ్యమేల నాడుసని సంచార స్థితి ఉండడం వలన కర్మప్రదాత న్యాయ నిర్ణేత గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారందరికీ శని భగవానుడి యొక్క శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి వారు గతించిన వారి యొక్క ఆహారానికి నియమాలను అనుసరించి ఇస్తూ వారికి ఏదైతే కార్యక్రమాలు ఆచరింపజేస్తారో చేస్తూ నల్లటి నువ్వులను దర్భను వదిలేయడము అలాగనే తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలను బెల్లం ఉండలతో కలిపిన పదార్థాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ గోమాతకు ఏర్పాటు చేయడం కానీ పశుపక్షాదులకు ఏర్పాటు చేయడం కానీ నీటిలో వేయడం వలన బ్రాహ్మణుడు స్వీకరించడం వలన సర్వే జన సుఖినోభవంతు లోకా లోక సమస్త సుఖినో అని ఆశీర్వచనం చెప్తాడు అదే గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన ముక్కోటి దేవతలే నైవేద్యాన్ని స్వీకరించే పరిస్థితి ఉంటుంది నదిలో నీటిలో వేయడం వలన విశేషమైనటువంటి చేపలు అనేక జంతు జీవరాశులు స్వీకరించడం జరుగుతుంది కుక్కకు పెట్టడం వలన కాలభయుడు స్వరూపంలో ఆత్మరూపంలో స్వీకరించడం జరుగుతుంటుంది అలాగే కాకిరాజ పెట్టడం వలన సకలం ఐశ్వర్యం కాకిరాజవారి సొంతం కనుక ఇది ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఒకవైపు ఉండబడిన ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన రుణ రోగ అంతర్గతమైన దోషాలు తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి రాశిలోనే శని భగవానుడు రెండవ స్థానంలో రాహు అలాగనే అర్ధాస్తమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఉద్యోగ మార్పు స్థల మార్పు పొంచి ఉన్నాయి కనుక దయచేసి పై అధికారులతో సహ ఉద్యోగస్తులతో పక్కవారితో వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలను కలిసి రావడం వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లలకు అభివృద్ధిలో విజయం సాధించడానికి పల్ తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు అని చెప్పి గమనించాలి పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగితే వారికి ఉన్నత విద్య వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా అష్టమంలో మూడు గ్రహాల సంచార స్థితి బుధాదిత్య రాజయోగం కేతులు అక్కడే ఉన్నాడు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత వలన అనేక రకాలమైనటువంటి ఈతి బాధలను శత్రు బాధలను తొలగించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమా రంగాల్లో ఉండబడినవారు రంగంలో ఉండబడినవారు వ్యవసాయ సోదరీ సోదరీ మణిలకి అందరికీ కూడా ఓపిక సహనం పట్టుదల ద్వారా అద్భుతమైన జీవితం కుంభరాశి సొంతం అని చెప్పి గమనించాలి